గన్నవరం ఖాందాదా అధికారం అడ్డుపెట్టుకుని చాలా ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తించారు. అతను ఎవరో తెలుసు కదా, గన్నవరం వంశీ. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టి పారిపోయినాడు. నోరుందని ఇష్టం వచ్చినట్టు వాగటం ఎందుకు? ఎన్నికలు అయిపోయిన వెంటనే పారిపోవడం ఎందుకు? సోషల్ మీడియాలో వంశీని అరెస్ట్ చేశారని తప్పుడు ప్రచారం చేశారు. వంశీ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేవాడు. పరిటాల రవి అనుచరుడినని ప్రగల్భాలు పలికిన వాడి విన్నవు. ఆఖరికి పరిటాల రవి ఆస్తులు కూడా దోచుకున్నాడు అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. గన్నవరం ఖాందాదా అంటే మీకు తెలుస్తుంది, మనీ మనీ సినిమాలో బ్రహ్మానందం, రౌడీకాండ్ రౌడీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలాయిస్తారు. ఆయన ఎవరో తెలుసు కదా, గన్నవరం ఖాందాదా అంటే వల్లంబనేని వంశీ. వల్లంబనేని వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి, అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు వాగడం ఎందుకు, ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు, ఎంత అందుకనే ఖాందాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక మూడు గాలిస్తున్నాయని, దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, ఇలికి బొక్కలో దూరినట్టు ఎక్కడో దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వంశీ నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి, నేను పరిటాల రవి సన్నిహితుణ్ణి లేదా పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్లో పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ ఫెయిల్ అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. అసలు ఇంత పార్టీ ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నా. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని కేసు అంటారు ఏదో, అది కొద్దిగా నాకు తెలియదు, హానికి ఇది హనీ ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయుల్ని. ఆంజనేయులు ఏం చేశాడు, డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే, సూర్యుని నేనే చంపించా లేదా వాళ్ళని నేనే చంపించా ఈయన నేనే చంపించానని ఈ పోసుకోల మాటలతో బతికేవాడు. ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారు, అరే నీకు ఎవడన్నా వచ్చాను నేను ఉన్నా అన్న. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పర్వతం అండ, తప్పు చేయలేని వాడికి అండ. తప్పు చేస్తే మాత్రం సొంతడన్నా సరే క్షమించడు ఆయన. అంటే మాయ మాటలు చెప్పి భయపడి పారిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లోకేష్ బాబు గారు ఇతని క్యారెక్టర్ మీద అసెస్ చేశాడు, నా క్యారెక్టర్ని తగ్గించాడు. అందుకని అసలు క్యారెక్టర్ లేని వ్యక్తి నువ్వు,
నీకు క్యారెక్టర్ అనేది ఉందా? నువ్వెవడవే? నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా, ఆ చెంచా పట్టుకొని నువ్వు ఇక్కడ పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి, బ్రహ్మలింగం చెరువు, ఈ వంశీతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు దాంట్లో మొత్తాయిలు. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నానంటే, పోలీసులు వంశీని అరెస్ట్ చేయకుండానే పారిపోయి దాక్కొని సోషల్ మీడియాలోని కొన్ని మీడియా ఛానల్ పాపం వాళ్ళకు కూడా తెలియక సోషల్ మీడియాలో వచ్చినయే అరెస్ట్ చేశారేమో అనుకున్నారు. వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు. వంశీని పారిపోయినటువంటి వ్యక్తి, వంశీ అధికారం ఉన్నప్పుడు ఈ కాందాద పిచ్చి పిచ్చి కోతలు కూసి ఇవాళ అధికారం పోగానే ఎలా పారిపోయాడో ప్రజలకు వివరించాలి నేను. అందుకే మీకు చెప్పేది, తెలుగుదేశం పార్టీ చూడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు భలే వాళ్ళు నమ్ముకున్నావు, ఈ కొడాలి నాని వంశీ పేరు నాని పేరు నాని. నిన్న వంశీ అనుచరులను అరెస్ట్ చేస్తే వెళ్ళి పలకరింపు అంట గన్నవరం దీంట్లో ఏదో వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఇతను వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నాడు. అసలు బుద్ధి ఉందా మీకు? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మళ్ళీ అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైనాయి, ఇలా అరెస్టులు ఎక్కువైనాయి అన్నాడు. వంశీని గన్నవరంలో అతను చేసిన పని గురించి నేను చెబితే ఇదే పేరున్నాని నువ్వు నా మీద కేసు ఎందుకు పెట్టావు? నేను అవాలే చెప్పా, బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అని. వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ, నాలుగైదు కార్లు ఏదో సినిమాలో లాగా విషయం లేదు అక్కడ ఉత్తి పిరికి. కాబట్టి ఈ వంశీ, నేను పరిటాల సునీత్ గారికి కూడా ఒక చిన్న ఇది చెప్తున్నా, ఏదో పాట పరిటాల రవి గారు పేరు చెప్పి కాళ్ళ మీద పడి అమ్మ ఏదైనా పేరున్నా భిక్ష పెట్టి తల్లి అన్నా సరే సునీత్ గారు వాడిని క్షమించద్దండి. వాడిని క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు, ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను. ఉరిసి చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది, క్షమాభిక్షగా కూడా అర్హుడు కాదు ఈ వంశీ. ఈ కాందాద, ఈ కాందాదాలు నమ్ముకొని జగన్ అనేవాడు అయిపోయాడు. జగన్ కూడా ఈ కాందాదాలు చూసి ఏమనుకున్నాడంటే, ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగులు చెప్పాడు. తీరా 11 సీట్లు వచ్చేసరికి అరే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు గజనీకాంత్ అయిపోయాడు. అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి 11 సీట్లు రాగానే గజనీకాంత్ అయిపోయాడండి. చూడండి బిత్తర చూపులు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మన ఢిల్లీ వెళ్ళాడు బిత్తర చూపులు చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు. అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా జాలి చూపించద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు. అసలు వంశీ చరిత్ర ఏంటి? వంశీ ఆ రోజు విజయవాడ నగరం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు పిలిపించాడు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడో కార్యకర్తలు కూడా నెతకమని. కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు.
అలాంటి వైఎంసీ మళ్ళీ వైసీపీలో చేరాడు. చూడండి, అసలు పార్టీ వైసీపీ పార్టీ అయినా దానికి ఒక నీతి నియమం ఉందా? ఆ సొంత చెల్లి మీదేమో సోషల్ మీడియాలోనే ఆ పక్కన ఉన్న వాళ్ళతో షర్మిలా శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తినే పార్టీలో చేర్చుకున్నాడు. అంటే విలువలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విలువలు లేని వ్యక్తులు. కాబట్టి వంశీ అనేవాడు అరెస్టు చేయలేదు. దయచేసి ప్రజలు గమనించండి, వీడు పారిపోయి ఉన్నాడు. ఎక్కడున్నా సరే ప్రజలకు కనబడితే ప్రజలన్నా సరే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని దయచేసి కోరుతున్నా. ఏమండి, అదే అసలు కాదు, మీకు చెప్పాను కదండి, ఇప్పుడు అతను లేనిపోయిన మాటలు మాట్లాడాడు. ఏది అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేనిపోయిన అంటే అసలు మాట్లాడకుండా మాట్లాడు. వాళ్ళు నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద, ఆ పార్టీ చేసే తప్పుల మీద విమర్శిస్తా. అంతేగాని నేను ఎవరిని అనలేదు, ఆ కుటుంబ సభ్యులను ఎవరిని అన్నా. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికార శాస్త్రం అనుకున్నాడు. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు, అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తాడా అని. ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తున్నారా అంటే అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తున్నాడా అని. తీరా అందులోకి వెళ్ళాక చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు, లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు, ఇంట్లో వాళ్ళని విమర్శిస్తాడు. కాబట్టి ప్రజలకు వంశీ చరిత్ర తెలియాలి. వంశీ అనేవాడు ఎంత భయస్తుడో, ఎంత బిల్డప్ ఇచ్చి, బిల్డప్ ఎక్కువ విషయం అసలు లేదు, తక్కువ కాదు, అసలు లేదు, విషయమే లేదు. ఇలాంటి వ్యక్తులు మూడు నాలుగు కారుల్లో ఒక కిరాయి మనుషులను పెట్టుకొని పెద్ద కాందాదాలాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు. పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను ఇది, ఇలాంటి వ్యక్తులు సమాజంలో జనజీవన స్రవంతి అంటారు దాంట్లో ఉండడానికి వీళ్ళు అనర్హులు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. పెడితే పెళ్లి కూడు, పెట్టకపోతే చావు దినం కూడు అంటారు. కాబట్టి వంశీ కన్నింగ్ మైండ్, ఆ కన్నింగ్ మైండ్తో ఆడే గేమ్ని ప్రజలు నమ్మద్దు. వంశీ పారిపోయి ఉన్నాడు, పారిపోయాడు, పారిపోయి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక గేమ్ ఆడుతున్నాడు. కనుక ప్రజలు ఇది గమనించాలి. వంశీ ఎవరికైనా దొరికితే మాత్రం పోలీసులకి పట్టుకొని అప్పచెప్పాలని కూడా కోరుతున్నా. లేదు తమ్ముడు, అది అన్నీ తప్పు, అది తప్పు. పోలీసు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వంశీ అనేవాడు చాలా పిరికోడు. నేను లోకేష్ బాబు గారిది గన్నవరం మీటింగ్లో కూడా చెప్పావు, సార్ మీరు విజువల్స్ చూడండి, ఇతను బిల్డప్ ఎక్కువ విషయం లేదు. అసలు ఇతనికి ఎందుకు నాలుగు కార్లు ఎవడన్నా చెమదప్ప కొట్టాడు ఎప్పుడన్నా? మీరు చెప్పండి అమ్మా, ఎవడన్నా చెమదప్ప కొట్టాడా? నాలుగు కార్లు ఎందుకు? షో రవి గారు ఫోటో పెట్టుకొని షో రవి గారు అని చూడండి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సమాజంలో చీడ పురుగు ఈ వంశీ అనే వ్యక్తి. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించండి, వంశీ ఎక్కడన్నా కనబడితే పట్టుకొని పోలీసులకి అప్పగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే తమ్ముడు.